లోక్సభ పార్లమెంట్ లో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీ అరవింద్ రెండవసారి భారీ మెజారిటీ తో విజయం సాధించారు. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఐ అరవింద్ ధర్మపురి హావింగ్ బీయింగ్ ఎలెక్టెడ్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ డు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫేత్ అండ్ అలిజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. ఆర్మూరు పట్టణంలో గల బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ మిగిలిన పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రాజు కోరారు. బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ మొత్తం పన్ను బకాయిలు 26 లక్షలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. గత మార్చి నెలలో పన్ను వసూలు కట్టాలని అధికారులు సూచించగా జూన్ లో 7,60,000 రూపాయలు బిఎస్ఎన్ఎల్ అధికారులు ఆన్లైన్ లో చెల్లించారని ఈ విషయం గమనించగా మున్సిపల్ శాఖ అధికారులు నేడు బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లగా తాము చెల్లించిన పన్నును అధికారులకు చెప్పకపోవడంతో సందిగ్ధత ఏర్పడింది. కాగా బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ మిగిలిన మొత్తం పన్ను బకాయిలను జూలై మొదటి వారం లోపు చెల్లించాలని బిఎస్ఎన్ఎల్ అధికారులకు కమిషనర్ రాజు సూచించారు. ఈ రోజు మనము బిఎస్ఎన్ఎల్ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మనము వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. మనకు రావాల్సిన బకాయిల గురించి వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు మీకు పేమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు. బట్ పేమెంట్ వచ్చిన విషయం వాళ్ళకు తెలియదు, మనకు తెలియకపోవడం వల్ల ఒక చిన్న సందిగ్ధం అనేది ఏర్పడింది. మనకు టోటల్ డిమాండ్ 27 లాక్స్ వరకు వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. బట్ అందులో 7 లాక్స్ మాత్రమే వాళ్ళు మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. 7 లాక్స్ చేంజ్ మాత్రమే వచ్చింది. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిందని చెప్పి చెప్పేసి సీజ్ చేయడానికి మా కార్యాలయ ఆర్ఓ అండ్ ఆర్ఓ ఆర్ఐ గారు ఇద్దరు కూడా వెళ్ళారు. వాళ్ళకి కొంచెం గడువు ఇచ్చేసేసి మిగిలింది కూడా కట్టాలని చెప్పి చెప్పాము. కొంచెం అమౌంట్ విషయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకు క్రెడిట్ అయిందని చెప్పేసి అది ఇవ్వకపోవడం వల్ల ఆ సందిగ్ధత అనేది ఏర్పడింది. మిగిలిన కూడా డబ్బులు కూడా వాళ్ళు తొందరగానే చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు. ఆర్మూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో హిందూ పరిరక్షణ సమితి నవనాథపురం ఆధ్వర్యంలో తహసీల్దార్ గజానన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మందుల బాలు, కలిగొడ ప్రశాంత్లు మాట్లాడుతూ అత్యంత ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధేశ్వరుడు కొలువైన సిద్ధులగుట్టపై నిర్మించిన కట్టడాల విషయంపై తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. హిందూ సంస్థల ఆస్తులను పరిరక్షించాలని వారు అధికారులను కోరారు. ఇప్పుడు నవనాథ సిద్ధేశ్వర సిద్ధులగుట్ట పైన కొత్త ఏదైతే పిరమిడ్ కట్టారో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన లేకుండానే ధ్యానం చేస్తున్నామంటూ కొంతమంది వ్యక్తులు మన సిద్ధులగుట్ట యొక్క కీర్తి ప్రతిష్టాలను దిగజారే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా దానికి సిద్ధులగుట్టకి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో అక్కడ విగ్రహ ప్రతిష్టాపించే అక్కడ చేయాలని, అక్కడ ధాన్యం మీద చేయాలని మేము యావత్ హిందువులమంతా కోరుతున్నాము. లేని పక్షంలో అక్కడ మేమే అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి వారితో పాటు ధ్యానం చేయిస్తామని ఈ పత్రిక ముఖం తెలియజేస్తున్నాం. జయ శ్రీరామ్. ఈరోజు సిద్ధుల గుట్టకు సంబంధించి గుట్ట పైన జరుగుతున్న ధ్యానం కావచ్చు, ఇతర మతస్థులు అక్కడ వచ్చి అంటే చేరాని సంఘటనలు అక్కడ జరుగుతున్నారు. దాని గురించి ఎంఆర్ఓ గారితో మాట్లాడడానికి వచ్చినాం. ఇది నవసిద్ధుల గుట్ట అంటే అప్పుడు నవసిద్ధులు ఇక్కడ వచ్చి ఇక్కడ శివలింగాన్ని స్థాపించి ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన సిద్ధుల గుట్టగా ఇక్కడ దైవభూమిగా మేము భావిస్తాం. ఇక్కడ అన్య మతస్థులు కావచ్చు, లేదంటే అన్య మతస్థుల భక్తులు కావచ్చు, ఇక్కడ ఈ సిద్ధుల గుట్టని మా పవిత్రంగా కొలిచే సిద్ధుల గుట్ట పైన మీరు ఇటువంటి సంఘటనలు చేయొద్దని మేము ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. లేదు కాదని చేస్తే పెద్ద ఎత్తున మేమందరం కాషాయ దుస్తులు ధరించి కాషాయవాదులం అందరం అక్కడ వచ్చి అక్కడ మేము దాన్ని మందిరంగా చేస్తామని. ఆ భూమి ఎవరు సొంతం కాదు, మీరు ఏదో కట్టడం కట్టంగానే ఈ కట్టడం మా ఆధీనంలో ఉన్నది, ఈ కట్టడం మొత్తం మాకు సొంతం అని కానే కాదు, అది ఖచ్చితంగా శివాలయానికి సాక్షాత్తు శివుడికి సంబంధించింది కాబట్టి ఆ శివుడి విగ్రహాన్ని పెట్టి మీరు ఆరాధన చేసిన తర్వాతనే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చేయండి. లేని పక్షంలో 28, 29, 30 నాడు మాత్రం పెద్ద ఎత్తున హిందూ సంస్థలన్నీ కలిసి అదంతా కాషాయమయం చేస్తాం. ఎందుకంటే మాకే కట్టడం ఉన్నా మా ఇంటి మీదనే మేము కాషాయం జెండా ధ్వజాన్ని ఎగరేస్తాం. అలాంటి అంత పెద్ద కట్టడాన్ని ఎట్లొద్దేస్తాం అనుకున్నారు?
మేము చూసాం మీరు ఇన్ని రోజులు చేస్తారేమో అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఆలయ కమిటీ వాళ్ళు మీరేదో భయపడి కార్యాలు నిర్వహిస్తా అంటే నడవదు కాబట్టి ప్రతి కట్టడం మీద కాషాయం అనేది ఉంటుంది. 28 నాడు మొత్తంకు మొత్తం కాషాయమయం చేస్తాం. మీ అంతలో మీరు చేస్తే మీ గౌరవం, మేము చేస్తే మాత్రం అది మా ఆధీనంలోకి వచ్చినట్టు ఉంటుంది. కావున అదే విషయం ఎమ్మెల్యేకి వివరిస్తున్నాం. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఎమ్మెల్యేకి మనవి పత్రం అందజేస్తుంది. ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో రవాణా ట్రాఫిక్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కంబైన్డ్ స్పెషల్ రన్ నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సాయిరామ్ మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అవగాహన కల్పించామని తెలిపారు. ఆర్మూరు మండల ప్రజలకు అందరికీ తెలియజేయాలంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా ప్రబలుతాయి కాబట్టి మా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన సీజనల్ వ్యాధులు అవగాహన గురించి అన్ని గ్రామ పంచాయతీ మీటింగ్ కండక్ట్ చేశాము. దానిలో ఏఎన్ఎం తర్వాత ఐకేపీ సిబ్బంది ఆశా వర్కర్స్ తర్వాత మా ఎంపీఓ తర్వాత మా పంచాయతీ అందరూ కూడా పాల్గొన్నారు. దీనిలో భాగంగానే మేము ప్రతి గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడరు పినాయిలు తర్వాత లైమ్ తర్వాత బయట స్ప్రే అలాగే ఫాగింగ్ మిషన్స్ కూడా కొన్ని జాగాలలో ఫాగింగ్ కూడా చేస్తున్నాము. డ్రైనేజెస్ అన్ని క్లీన్ చేయించాము. వర్షాకాలం ఉంది కాబట్టి అన్ని వ్యాధులు అంటే ఎక్కువ అయితే కలరా ఈ వాటర్ ప్రాబ్లం కొత్త వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్లో మేము అన్ని బ్లీచింగ్ పౌడర్తో చేయించి తర్వాత ఈ డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాము. తర్వాత ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే అక్కడ ఆయిల్ బాంబ్స్ కూడా మేము వేపిస్తాము. అలాగే ఏమైనా కూలిపోయిన ఇల్లు ఉంటే కూడా వాటికి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ కూలిపోయిన ఇళ్ళన్నీ కొద్దిగా క్లీన్ చేయిస్తాము. ప్రైవేట్ ల్యాండ్ అయితే వాళ్ళు చేయించుకోవాలి. గవర్నమెంట్ది ఏమైనా ఉంటే మా జీపీని మా మండలి నుంచి చేపిస్తాము. కాబట్టి అందరూ కూడా ప్రజలకు సహకారం చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలు కూడా అందరూ కూడా ఈ వర్షాకాలం చాలా దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమతెరలు వాడడం మంచిది. అలాగే వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి వాటర్ కూడా ఇంటి నుంచి కూడా పోయి అక్కడికి వ్యవసాయ ఫీల్డ్లకు తీసుకెళ్ళాలి, ఈ వాటర్ తాగాలి. అలాగే వేడి వస్తువులు భోజనాలు కూడా మార్నింగ్ భోజనం మార్నింగే వేడి తినాలి. అలాగే సాయంత్రం నైట్ కూడా వేడి భోజనాలు చేస్తే బాగుంటుంది. అలాగే ఈగలు రాకుండా కూడా ఇంట్లో కొద్దిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే దోమలు నిల్వ ఉండకుండా
ఈ వాటర్ ట్యాంక్స్ని వారానికి ఒకసారి క్లీన్ చేయించాలి. అలాగే ఏదైనా పాత టైర్లు ఉంటాయి కానీ, ఏదో కొబ్బరి చిప్పలు ఉంటాయి కానీ నీళ్ళు అవి ఉంచకూడదు, ఎందుకంటే వాటర్ నీళ్ళు ఉంటాయి కాబట్టి దానిలో దోమలు తయారై మనకు వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటిని కూడా క్లీన్గా ఎప్పుడు ఉంచుకోగలని ప్రజల్ని కోరుతున్నాను. వేలుపూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్కు పింఛన్దారులు వినతి పత్రం అందజేశారు. స్థానిక ఎంపీడీసీ మొండి మహేష్ మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం ఆధ్వర్యంలో పింఛన్ పొందుతున్న వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్ద బెడ్ రెస్ట్ లో ఉన్న వారికి ఇంటి దగ్గర తమ సిబ్బందితో పింఛన్ పంపిణీ చేయాలని విన్నవించారు. అలాగే పింఛన్దారులకు కనీస సౌకర్యాలు, త్రాగునీరు, నీడ కోసం ఏర్పాటు చేయాలని వృద్ధులు పింఛన్దారులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఉప సర్పంచ్ గారు, అట్లాగే వేల్పూర్ ఎంపీడీసీ మణి మహేష్ గారి ఆధ్వర్యంలో వారందరం కూడా కలిసి వేల్పూర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బెడ్ రెస్ట్ ఉన్నవారు ఉన్నారో, అట్లాగే వికలాంగులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, ఇంట్లో నుంచి నడవలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షను ఇంటి వద్దే ఇవ్వాల్సిందిగా మేము ఎంపీడీఓ గారిని అట్లా ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాము. వారికి కూడా వినతి పత్రం అందజేస్తున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేసినాము. అట్లాగే పోస్టు సిబ్బంది కూడా, వారి పోస్ట్ మేనేజర్ కూడా వారితో ఫోన్లో మాట్లాడి వారిని సంప్రదించడం జరిగింది. కావున ఈ ఇబ్బంది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. ఏవైతే మూత్రశాలలు కానీ, కనీస సౌకర్యాలు వాటర్ కానీ, ఎండకు నీడ కానీ, ఎటువంటి పరిస్థితులు సౌకర్యాలు లేనందున పోస్ట్ మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చి వారికి వచ్చే నెల సంది ఎవరైతే ఉన్నారో దాదాపు 200 నుంచి 300 మంది వరకు వేల్పూర్ గ్రామంలో వృద్ధులు, అట్లాగే వికలాంగులు ఉన్నారు. ఇక్కడి వరకు రాని వారికి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వవలసిందిగా, తమ సిబ్బందితో పంపిణీ చేయవలసిందిగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఇటు కార్యక్రమంలో అందరికీ పాల్గొన్నది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరియు పిఎంసి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం మరియు ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తెలిపారు. ధ్యాన బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈ నెల 28, 29, 30 శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజుల పాటు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్, ధ్యాన మహాశక్తి క్షేత్రం శిథిలగుట్ట మరియు పిఎంసి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూరు పెరిగిట్లో గల శ్రావణ్ కన్వెన్షన్ నల్లా గంగారెడ్డి గారి ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా పత్రిజీ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి 3 రోజుల పాటు వచ్చేసే సమస్త ధ్యాన బంధువులకు ఉండడానికి వసతి సౌకర్యం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచు, సాయంత్రం భోజనం ఉంటుంది. మరి 3 రోజుల పాటు సంగీత ధ్యానము, సీనియర్ మాస్టర్ల అనుభవాలు, సందేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా ఇదే మా ఆహ్వానంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని పీడీఎస్సీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియమించకుండా విద్యార్థుల సంఖ్య ఇలా పెరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రైవేటు కార్పొరేటు పాఠశాలకు అనుమతులు లేకుండా, సౌకర్యాలు లేకుండా క్వాలిఫికేషన్ లేని టీచర్ల విద్యాబోధన చెబుతున్న జిల్లాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను డిస్ప్లే చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అనుమతులు లేని ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్సీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే ఆశూర్, జిల్లా సహాయ కార్యదర్శి చందు, జిల్లా కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు మైపాల్, మమత, జంపన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పొరేటు పాఠశాలకు సంబంధించిన దోపిడీని అరికట్టాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారికి పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా విద్యాశాఖ అధికారి, ప్రభుత్వ పాఠశాల ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, వాళ్లకు మధ్యాహ్న భోజన పథకం మంచిగా అందించకుండా, వాళ్లకు ఎటువంటి వసతులు కల్పించకుండా, అదేవిధంగా వాళ్ళకు త్రాగునీరు కల్పించకుండా, ఏ విధంగా విద్యార్థులు
పాఠశాలకు వస్తారని మేము విధంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా విచ్చలవిడిగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు వసూలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. దర్జాగా బహిరంగంగా పుస్తకాలు అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనుమతి లేని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అనుమతి లేని లేకుండా ఏ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నారో ప్రతిదీ కూడా బహిర్గతం చేయాల్సిందే మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లిదండ్రులారా, ఏ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అనుమతులు ఉన్నాయో, ఏ తరగతి వరకు అనుమతులు ఉన్నాయో తెలుసుకొని మరీ జాయిన్ చేయండి. లేదంటే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని మేము ఈ విధంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. విద్యాశాఖ అధికారి వీటన్నిటి మీద చర్యలు తీసుకొని ప్రైవేటు కార్పొరేట్కి సంబంధించిన వాటన్నిటిని బహిర్గతం చేయాల్సిందిగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని, అదే విధంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరబు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో పీడిఎస్ ఆధ్వర్యంలో డిఏఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. పీడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరబు రాజేశ్వర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడు ని తరగతులు సరిగ్గా జరగడం లేదని, త్రాగునీరు టాయిలెట్ల సమస్య పరిష్కరించాలని, లెక్చరర్ల కొరత లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంపొందించే విధంగా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఫీజుల దోపిడీ విపరీతంగా పెరిగిందని, జేఈ మెయిన్స్ నీట్ పేరుతో 2 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని, దోపిడీ నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా జరుగుతుందని, వివిధ రకాల పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ ఫీజులను అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం పీడిఎస్ నాయకులు మనోజ్ నిఖిల్, రవీందర్ రహమాన్లు, దుర్గాప్రసాద్ తేజ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్రాగునీటి సమస్య, అదేవిధంగా శిథిల అవస్థకు చెందినటువంటి భవనాలు ఇప్పటికి కూడా అదే భవనాల్లో తరగతులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. లెక్చరర్ల కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా రెగ్యులర్ క్లాసులు అనేవి జరగడం లేదు. ఇక నుంచైనా రెగ్యులర్ క్లాసులు జరిగే విధంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే వీటిని అరికట్టడానికి ఒక ఫీజుల నియంత్రణ చట్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని మేము పీడిఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాటు సారతో పట్టుబడ్డ వారిని సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్ రావు ముందు బైండ్ ఓవర్ చేశారు. ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ, సిరికొండ మండలంలోని ముషీర్ నగర్ నడిమితాండాలో శుక్రవారం దాడి చేయగా 5 లీటర్ల నాటు సారి లభ్యమైందని, దానిని తయారు చేసిన 3 మహిళలను తహసీల్దార్ కు బైండ్ ఓవర్ చేయడం జరిగిందని తెలిపారు. దీనిపైన తహసీల్దార్ స్పందించి, ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదని, వారి నుండి రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకుని వారిని హెచ్చరించి తగిన జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దత్తు, ఆర్ఐ గంగారాజ్ తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు కదా, నిన్న కూడా ఇసోటికి ఎన్నో కేసులు అయినాయి కదా, ఎంతో మంది పక్కకు పోయినాయి కదా పోలీసు వాళ్ళు. నువ్వు చూసుకోవు కదా, నువ్వు కాదు నీకంటే ముందు ఎందరినో పట్టుకొచ్చింది కదా, పోలీస్ కేసు అయినాయి కదా, నీకు తెలుసు కదా. ఈ చేతి మరి ఏమైతుంది కదా, అదే తాగడా ఛాయ్ చేసుకో, పాలు చేసుకో, డికాషన్ చేసుకో, నీ తాగితే చచ్చిపోవా, బొక్కలు తొందరగా తిన్నవాడు తొందరగా చచ్చిపోతావు అయిపోతావు, తీసుకుని బొంద పెడతారు, లేకపోతే ఏం చేస్తారు మీ సాంప్రదాయం ప్రకారం బొంద పెడతారా కావాలి. ఇది తాగితే బీపీ నార్మల్ అవుతుందా, మంచి అవుతుందా? నేను అడుగుతున్నా, నేను ఇంకోళ్ళు నచ్చితే చెప్పేది అందుకు. ఏంటంటే ఇది తాగితే బీపీ తక్కువ అవుతుంది అని అంటే డాక్టర్లకు కూడా చెప్తాము, ఇది తాగితే వాళ్ళు మంచిగా అవుతారు అని. ఇంకా బీపీ ఎక్కువై నా నాలుగు చెప్పి పోయి చచ్చిపోతుంది తెలిసిందా? ఇంకొకసారి ఇట్లా వచ్చిన వాళ్ళు జైలుకి పంపిస్తాను నేను, సెంట్రల్ జైలుకి 5 లక్షల్లో పెనాల్టీ వేస్తాను. మీరు ఇల్లు జాగా మొత్తం అమ్మి కట్టాల్సి వస్తుంది.
నీకు ఒకదాని కాదు, మీ ముగ్గురు పరిస్థితి అంతే. ముగ్గురు చెప్పారు అంతే, ఆమె ఒకదాని కాదు చెప్పారు. జడ్జి కాదు, నాలుగు బతకాలి ఉండాలి అనుకుంటే వినండి, లేకపోతే మీ ఇష్టం. గౌరవం చేయలేదు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా చేసి కూలీల పుట్టగొడుతుందని, వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం సమగ్రమైన చట్టం తేవాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. అన్ని రకాల రోగులకు వర్తించే హెల్త్ కార్డు అందించి, ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయిరెడ్డి కిషోర్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్ము డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేట్లాడితేనే కడుపు నిండేటటువంటి పరిస్థితి, కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి మీద చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉపాధి హామీకి పోదామంటే ఉపాధి హామీ యొక్క బడ్జెట్లు కూడా తగ్గించినటువంటి పరిస్థితి. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ పెరగడం వల్ల వ్యవసాయ రంగం మీద కూడా ఈరోజు ఆధారపడ్డటువంటి పరిస్థితి లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు సమగ్రమైనటువంటి వ్యవసాయ కార్మిక చట్టాన్ని రూపొందించాలా, అదేవిధంగా వారికి 600 రూపాయల కూలీ ఇవ్వాలా, అదేవిధంగా వారి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలా, అదేవిధంగా వారికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించా, వారికి ఇండ్లు లేని వారికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించాలా అనే విధంగా మేము ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్లన్నింటినీ మేము అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.